వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ భగవంతుని వాళ్ళ కుటుంబానికి మంచి మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నిజంగా చాలా మంది భక్తులు నాకంట ముందు మాట్లాడిన వాళ్ళు గద్దర్ గారి గురించి ఎన్నో మాటలు చెప్పింది. ఒక మాటలో చెప్పాలంటే మాత్రం పేద ప్రజల పెన్నిధి, తెలంగాణ ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అతను. పేదల పక్షాన పాట రూపంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పే విషయంలో కానీ, పేదల హక్కుల కోసం పోరాటం చేసే విషయంలో కానీ ఎంతోమంది హృదయాల్లో చోటు సంపాదించుకొని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధనలో ఒక ముఖ్య వ్యక్తిగా నిలిచి ప్రజలందరి హృదయాల్లో ఉన్న మనిషి గద్దర్ గారు. ఆయన కోరుకున్న సామాజిక తెలంగాణ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ఏదైతే కోరుకున్నాడో ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మనమందరం కూడా గద్దర్ గారి ఆశయాల కోసం కష్టపడి పనిచేసి ఈ బడుగు బలహీన వర్గాలకు, పేదలను అందరినీ కూడా ఒక మంచి స్థానం వచ్చేంత వరకు కష్టపడితే కానీ ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టు కాదు. నిజంగా గద్దర్ గారు చేసిన సేవల్ని ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక అంత్యక్రియలు ఒక్కటి ఆర్భాటంతో హంగులతో చేయడం కాదు, ఆయన ఆశయాల కోసం ప్రభుత్వం అడుగులు వేయాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి గద్దర్ గారి పేరు మీద కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సరే ఆయన స్మరించుకునే విధంగా, ఈ గడ్డ ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా ఆయనకు చిరస్మరణీయుడిగా ఉండేందుకు చర్యలు తీసుకొని కొన్ని ఆయన